వెల్కమ్ టు టేస్ట్ 24 న్యూస్. ప్రపంచ దేశాలను గడగడలాడించిన చైనా ఇప్పుడు గజగజ వణికిపోతుందని అక్కడి పాలకులు చెప్పకనే చెప్తున్నారా? అక్కడి పరిస్థితులను వింటుంటే అవునని అనిపించక మానదు. కారణం ఈ మాటలే. శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు, ఇళ్లలో నిల్వలు పెంచుకోండి. ఎవరైనా బింజ్ వీడియోలు అంటే బాగా తింటున్న వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే శిక్షిస్తాం. ఇవి ఆర్థిక శక్తిలో అమెరికాకే సవాల్ విసురుతున్న చైనా పాలకుల ఆదేశాలు. వాస్తవానికి దేశ పాలకుల చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు పెను సంక్షోభాన్ని ఎలా సృష్టిస్తాయో కోవిడ్ వ్యాప్తితో ప్రపంచం తెలుసుకుంది. ఆ దేశంలో సమస్య ఎంతో తీవ్రంగా ఉంటే గాని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చిన్న చిన్న ప్రభుత్వ ప్రకటనలు వెలువడవు. తాజా ఆహార సంక్షోభం కూడా అదే కోవకు వస్తుంది. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్ణయాలు కలిసి అక్కడ కృత్రిమ సంక్షోభాలను సృష్టిస్తున్నాయి. 2 రోజుల క్రితం చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్లో ఓ వార్త వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావచ్చు, చైనీయులు ముందుగానే సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి అన్నది దీని సారాంశం. పొట్టతీయని ధాన్యాలు తినడాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. దీనితో పాటు రవాణాలో కొరత కారణంగా పళ్ళు కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసేందుకు డ్రైయర్లను వినియోగించాలని సూచించింది. కొరతలో ఉన్న ధాన్యాలు కూరగాయలను ఎంచుకొని రైతులు పండించాలని, యంత్రాలను వినియోగించి వృధాని కట్టడి చేయాలని పేర్కొంది. బయటకు చెబుతున్న దానికన్నా ఆ దేశంలో సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయి. దాదాపు 7.5 నుంచి చైనాలో ఆహార కొరత విషయమై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ దేశ తీర ప్రాంతాల్లో 1000 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఫలితంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి 2019 నాటికి చైనాలో 23841 డ్యాంలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనకట్టల్లో 41% ఇది సమానం. వీటిల్లో అత్యధికంగా 2000 సంవత్సరం తర్వాత నిర్మించినవే. కానీ చైనాలో కుంభవృష్టి వర్షాలు ఎక్కువ అన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఆనకట్టల్లో నీటిని కిందికి వదలకుండా భారీగా నిల్వ ఉంచుతున్నారు. రాత్రికి రాత్రి కురిసే భారీ వర్షాలకు ఇవి పొంగి పంటలను ఊళ్లను ముంచెత్తుతున్నాయి. గతేడాది త్రిగోర్జస్ డ్యాం కారణంగా సిచ్యువన్లో వచ్చిన వరదలే దీనికి నిదర్శనం. ఇక ఏహి టెన్షింగ్ రేఖకు తూర్పు ప్రాంతంలో 94% చైనా జనాభా ఉంటుంది. ఆ భాగంలోని సిచ్వాన్ ప్రావిన్స్, షాంగ్చి ప్రావిన్స్, హెనాన్ ప్రావిన్స్లను ఇటీవల రికార్డ్ స్థాయి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కూరగాయల హోల్సేల్ రేట్లు రాకెట్లో దూసుకుపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలను మాంసం కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చైనాలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతుంది. కానీ ఆస్ట్రేలియాలో పలు అంశాలపై వివాదాలు కారణంగా అక్కడ నుంచి బొగ్గు కొనుగోళ్లను నిలిపివేసింది. ఇది ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని చైనా ఆశించింది. కానీ ఆ నిర్ణయంతో విద్యుత్ కొరత రూపంలో డ్రాగన్కే షాక్ తగిలింది. నగరాల వీధుల్లో లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. దీంతో చైనాలోని డీజిల్ నిల్వలను విద్యుత్ ఉత్పత్తిని మళ్లించింది. ఇది మరో రూపంలో చైనాలో సమస్యలను సృష్టించింది. వాహనాలకు ఇంధన కొరత తలెత్తింది. ఇంధన విక్రయాలపై రేషన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే ఆహార కొరత, ఆపై రవాణా సౌకర్యాలకు తగినంత డీజిల్ లేకపోవడంతో ధరలు పెరిగాయి. ఇటీవల డెల్టా వేరియంట్ చైనాలో విజృంభించడం మొదలుపెట్టింది. ఫలితంగా చాలా నగరాలు మళ్లీ కఠిన లాక్డౌన్ వైపుగా ప్రయాణిస్తున్నాయి. ఇది కూడా ఆహార కొరతను తీవ్రం చేస్తుంది. చైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే బింగ్ ఈటింగ్ వీడియోలు చేసేవారిపై, ఆహారాన్ని వృధా చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినట్లు ఇటీవల బ్లూబెర్గ్ పత్రిక పేర్కొంది. కంపెనీలు మీటింగ్ల పేరుతో విలాసవంతమైన భోజనాలను ఏర్పాటు చేయడాన్ని చైనా నిషేధించింది.